ప్రేమ ప్రేమ యోహాను తను గురించి తాను యోహాను అని చెప్పుకోలేదు ఏసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకున్నాడు ఎందుకంటే యోహానుకు ఏసయ్య అంటే పిచ్చి యోహానుకు ఏసయే ప్రపంచం ఎంత పిచ్చి ఎంత పిచ్చి అంటే ఆయన సిలువ వేయబడ్డప్పుడు అందరూ జంపు శిష్యులందరూ జంపు ఎవరు లేరు కానీ తల్లిని ఎవరికప్ప చెప్పాడు చూడండి యోహానికి ఆయన సిలువ దగ్గర ఉంది చివరి వరకు నిలిచి ఉన్న వ్యక్తి ఎవరు యోహాన్ నా ప్రభువునే నా ప్రభువునే ప్రాణం తీసినప్పుడు ఇక నేను మాత్రం ఎందుకు బ్రతికు ఉండాలి చంపితే నన్ను కూడా చంపనేసి వస్తా పోతే పోతా నా ప్రభువు లేని జీవితం నాకెందుకు అనుకున్నాడేమో తెగించిపోయి పోయి అనుసరించాడు చివరికి సులువు దగ్గర పోయి నిలబడ్డాడు ఆయన ఇంకెవరు లేరు అందరు చంపు మరీ ముఖ్యంగా అయితే అసలు వీళ్ళందరూ నిన్ను ఎరగనని చెప్పినా సరే నేను ప్రాణం ప్రాణమైనా పెడతాను నీకోసం అసలు అని చెప్పినోడైతే నోడైతే మూడు సార్లు అబద్ధం నీ కోసం చావనైనా చస్తాను అన్నాడు మూడుసార్లు అబద్ధపడ్డాడు నాకు తెలియదు అసలు ఏ ఎవరు అని యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను మాత్రం యేసు రొమ్మను ఆనుకున్న శిష్యుడైన యోహాను మాత్రం యేసును వదల్లా అందుకే స్పెషల్గా ఏసఐ కూడా అతన్ని గుర్తించాడు యోహాను సువార్త రెండులో చక్కగా రాయబడి ఉంది ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు ఆయన మనుషులను ఎరిగిన వాడు ఎవరిని గుర్చియో ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర పేతురు ఏందో తెలుసు ఆంధ్రేయ ఏందో తెలుసు నతనీయులు ఏందో తెలుసు భర్తిలోమయ్య ఏందో తెలుసు యోధా ఏందో తెలుసు యాకోబేందో తెలుసు వ్యవహాన్ ఏందో తెలుసు యోధా ఏందో తెలుసు అందరు తెలుసు నువ్వేందో తెలుసు నేనేందో తెలుసు ఏ మనుషుని గుర్చియో ఆయనకు మనం సాక్ష్యం ఇయ్యనక్కరలా కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమ దేవుని దగ్గర నుండి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు దేవునికి మహిమ ఎవరు ఎంత ఘనపరచ ఇష్టపడతారో అంత ఘనత దేవుని దగ్గర నీవు పొందుతావు అయితే ఘనత పొందాలని దేవుని ఘనపరచు ఆయన ఘనపరచని అవమానపరచే వేరే సంగతి కానీ నీవు ఘనపరచడానికి యోగ్యుడు ఆయన గనుక ఘనపరచు దేవునికి స్తోత్రం ఆయన నిన్ను ప్రేమించని ప్రేమించకపోయిన తర్వాత సంగతి నీవు ప్రేమించడానికి యోగ్యుడు ప్రేమించకపోవడం ఏంటి అసలు నువ్వు అసలు ఆయన పట్టించుకోకముందే కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు నీ ప్రేమకు వందకి వంద శాతం అర్హుడు యేసు దేవునికి మహిమ కలుగును గాక కాదంటారా కాబట్టి అక్కడ లాజరు కుటుంబం యేసుని బాగా ప్రేమించిన కుటుంబం ఏసయ్య వాళ్ళ ఇంటికి వస్తే చాలా విలువైనటువంటి అత్తరుబుడ్డి బగలు కొట్టేసింది మరియా ఏసైని తమ ఇంట చేర్చుకొని ఆయన ఉపదేశాన్ని గైకొన్నది మరియా ఆయనకు ఆహారం సిద్ధపరచడానికి ప్రయాసపడి తిట్టులు తింది మొత్తం మీద ఆయన వారిని ప్రేమించాడు ఎందుకనగా వారు ఆయనను ప్రత్యేకంగా ప్రేమించారు ఎంతో ప్రేమించి ఆయనకి ఏది తక్కువ కాకుండా చూసుకుందాం అని ఆయనను సంతోషపెట్టే ఆరాటం కలిగినటువంటి ఆ బిడ్డలు ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేకపోయాడు ఆయన ఏడ్చి బాధపడుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు మూలిగారు సణుగులు సణుగులు సణిగారు ఇంతసేటు ప్రేమించాడు ఇంతసేటు ఏడుస్తున్నాడు ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచినవాడు ఈ చచ్చిన లాజర్ను బ్రతికించలేడా అన్నారు అప్పుడు ఇక ఆయన ఆత్మలో వేదన పడుతూ లాజర్ని ఎక్కడ పెట్టారు అన్నాడు ఆ మాట విన్న తర్వాత ఫలానా దగ్గర సమాధి చేశాం అప్పుడు పోయి లేపాడు బయట దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఎందుకు ఏడ్చాడు అక్కడ మొదటి కారణం ఆయన దుఃఖపడ్డదానికి మొదటి కారణం ప్రేమను బట్టి ఏడ్చాడు ఆయన ఈరోజు నువ్వు నేను మనం కూడా ఆయనను ప్రేమించే పిల్లలంగా మనం వేదన పడుతుంటే శ్రమ పడుతుంటే అవమానం పడుతుంటే దుఃఖపడుతుంటే మనం కన్నీరు విడుస్తుంటే ఆయన ఆనందపడతా కూర్చోడు ఆయన మన విషయమై దుఃఖపడి వాడై ఉన్నాడు ఆయన కూడా బాధపడతాడు మీకు తెలుసు ఆయన ఓదారుస్తాడు అద్భుతంగా ఓ భక్తుడు పాడాడు రాశాడు భక్తుడు ఆయన భక్తుడో కాదో తెలియదు నేను తిల్లిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్థుతిస్తే నా ప్రార్థనలకిస్తారు నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా సుఖి ఓ ఎంత గొప్ప ప్రేమ యేసుకి నేను పిలిస్తే పరుగునవిచ్చేస్తారు నేను స్థుతిస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాను నేను ఏడిస్తే నాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి దేవునికి స్తోత్రం పలుకును గాక మన శ్రమ పొందుతున్నప్పుడు మన వేదన పొందుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉండడు ఆయనను ప్రేమించే ప్రియమైన పిల్లలమైన మనం బాధపడుతున్నప్పుడు ఆ బాధ తను స్వీకరిస్తాడు తను కూడా స్పందిస్తాడు మనం హింస పొందుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు ఆయన ఆ హింసను ఆయన అనుభవంలోకి తీసుకుంటాడు నిజం ఇది సౌలు బహుగా సంగమును హింసించినప్పుడు సౌలు సంగమును బహుగా బాధ పెట్టినప్పుడు సౌలుని దేవుడు పలకరించినప్పుడు ఏమన్నాడు ప్రభు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు అప్పుడు సౌలేమన్నాడు ప్రభువాసులు నువ్వు ఎవరు నిన్ను ఇదే చోట నేను నిన్ను హింసించటం ఏమిటి అంటే ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు ప్రభు చెప్పండి నా బిడ్డల్ని హింసిస్తే నా బిడ్డల్ని ఏడిపిస్తే మరొకరి చెప్పండి నా బిడ్డలను అవమానపరిస్తే నా బిడ్డల్ని సంతోషపెడితే దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లె లూయా ఎంటర్ అయిపోతాడు ఆయన ఎందుకంటే విశ్వాసమును బట్టి ఆయన జీవం మన జీవం పెనవేయబడ్డాయి అది కొలసై పత్రిక మూడు ఒకటి చెప్తున్న కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమని కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని పెట్టుకొనకుడి పెట్టుకొనకుడి మీరు వృత్తి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది నా జీవం నీ కృపలో కృపలో దాచీతి వే నా ఆశ్రయం ఆశ్రయం ఈ పాట మీకు తెలుసు కానీ నేను ఎందుకు పాటిన తెలుసా ఆ సందర్భానుసారంగా సందర్భానుసారంగా పాట పాడినప్పుడు ఆ ఆత్మీయత ఒక్కసారి అక్కడ ప్రవహించిద్ది అందుకు పాడతా పాట ఆ పాట పలికినప్పుడు పాడినప్పుడు ఆ పాటలోని ఆత్మీయత ఆ జీవం అనేది మన మీదకి వచ్చింది అందుకు పాడతా దేవునికి స్తోత్రం మన జీవం ఆయనతో పెనవేయబడి ఉంది మనం పరిశుద్ధాత్మ చేత ముద్రవేయబడ్డాం ఆయన మనం మనం ఆయన విమోచన దినం వరకు మనం ఆయన ఎందు ముద్రించబడి ఉన్నాం పరిశుద్ధాత్మ క్రీస్తు వేరుగా ఉంటారా తండ్రి మనం వేరుగా ఉంటామా మన ఎందు ఆయన నివసించుచున్నాడు దేవునికి మహిమ మళ్ళీ పాట గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో చాలు దేవునికి మహిమ కాబట్టి మనం బాధపడితే ఆ బాధ ఖచ్చితంగా ఆయన కూడా అనుభవంలోకి తీసుకుంటాడు మనం హింస పొందితే ఆ హింసను కూడా ఆయన అనుభవంలోకి తీసుకుంటాడు తాను హింసింపబడుతున్నట్టు ఫీల్ అవుతాడు మనం ఏడిస్తే ఆయన కూడా దుఃఖంలోకి ప్రవేశిస్తాడు మనం కూడా దుఃఖపడుతున్నాం ఆయన కూడా దుఃఖపడు దుఃఖంలోకి వచ్చేస్తాడు ఆయన కూడా మనం ఏడిస్తాయన్నప్పుడు కొంతమంది మనుషుల్లాగా ప్రిధరా ఇది మొదటి సంగతి ఈరోజు చాలామంది ఎన్నో రకాల కారణాలను బట్టి దుఃఖపడుతూ ఉన్నారు బాధపడతా ఉన్నారు అసలు నా కన్నీళ్ళు దేవుడికి కనబడుతున్నాయా నా దుఃఖం దేవునికి కనిపిస్తుందా అసలు నేను ఏ స్థితిలో ఉన్నానో ఎంత వేదన పడుతున్నానో ఎంత ఏడుస్తున్నానో ఎంత రోధిస్తున్నానో నా ఆవేదన దేవునికి తెలుస్తుందా నేను పడుతున్న హింస నేను పడుతున్న బాధ నేను నలుగుతున్న ఈ వేదనంతా దేవుడికి తెలుసా అని కొంతమంది ఆంతర్యంలో ప్రశ్న వేసుకుంటారు నేను చెప్తున్నా బాగా తెలుసు బాగా తెలుసు ఎంత బాగా తెలుసు అంటే దెబ్బ నిన్ను జనం కొడితే ఒకవేళ జనం ఎవడన్నా మనిషి నిన్ను కొడితే నొప్పి నీకు కొంచెమైతే ఆయనకు ఒకవేళ నీకు తగిలాల్సిన నొప్పిలో ఒక పాతికి భాగం నీకు తగిలితే ముప్పాతికి భాగం ఆయన తగులుతుంది ఆయన తను హింస పొందుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు సౌలా సౌలా నన్నెందుకు హింసించచ్చు వేదన ఇంతవరకు నేను ఇప్పుడే చూడటం నిన్ను నా బిడ్డల్ని హింసిస్తే దాకా నాకు తగులుతుందిరా బాబా బాధ దేవునికి స్తోత్రం అది దేవునికి నీకున్న అనుబంధం నీ బాధ దేవుడు చూడకపోవటం నీ వేదన దేవుడికి తెలియకపోవటం ఏమిటి నీ కన్నీళ్ళు దేవుడు కానలేకపోవటం ఏమిటి నీ వేదన దేవునికి అర్థం కాకపోవటం ఏమిటి నీకు అర్థం కాాల ఆయన నీ విషయం ఎలా స్పందిస్తాడో మరి అంతసేటు నా విషయంలో బాధపడితే అంతసేటు మరి నా విషయంలో కన్నీరు విడిస్తే దుఃఖపడితే మరి నాకు ఈ బాధలు ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా చెప్పాడు హృదయపూర్వకంగా నరునికి బాధనైన కలుగు కలుగించాడు అంటే ఏదో దానికి సంబంధించిన కారణం ఉంది నువ్వు పడుతున్న బాధలో నేను పడుతున్న బాధలో న్యాయమైన కారణం ఏదో ఉంది తప్పలా నీకు అనుమతించడానికి దేవునికి ఆయన దాన్ని అనుమతించి నువ్వు ఆ విషయంలో బాధపడుతుంటే నీతో పాటు ఆయన కూడా బాధను అందుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు యోసేపుని అమ్మబడేటట్టు అనుమతించి అన్నల చేత అమ్మబడేటట్టు అనుమతించి నానా రకాల బాధల్లో గుండా తీసుకెళ్తున్నాడు యోసేఫ్ చెప్పండి ఏడ్చుంటాడా సంతోషంగా పోయి ఉంటాడా ఒకసారి చెప్పండి మీరు అసలు యోసేపు స్టోరీని ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు ఏడుస్తూ ఏడ్చి నేను ఏడవకుండా ఒక్కసారి కూడా లేను యోసేపు స్టోరీ ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఏడు ఖచ్చితంగా వచ్చు మరి మీకు వచ్చి తర్వాత నాది నాకు మాత్రం ఖచ్చితంగా వచ్చు ఎందుకంటే యోసేపు జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్న తీరు కానీ యాకోబుని యోసేపు కలుసుకున్నప్పుడు అనుభవం కానీ వాళ్ళ అన్నలకి తను తాను బయలుపరుచుకున్నప్పుడు కానీ తన తమ్ముడైన బెన్యామిను తను తాను బయలుపరుచుకున్నప్పుడు లేదా బెన్యామిను తను చూసినప్పుడు కానీ యోసేపు స్పందించిన తీరు మనల్ని కంటతడి పెట్టిచ్చింది ఎన్నో బాధల్లో కూడా పాపం యోసేపును తీసుకెళ్ళాడు కన్న తండ్రి నుంచి ఎడబాటుకు అనుమతించాడు సొంత వాళ్ళు ఆయన అమ్ముకునేటట్టు చంప చూసేటట్టు అమ్ముకునేటట్టు చేశాడు ఆ పరిస్థితి అనుమతించాడు అక్కడి నుంచి పోతి ఫెరో తీసుకెళ్తే అక్కడ నిందపాలయ్యేటట్టు అనుమతించాడు జైలు పాలయ్యేటట్టు అనుమతించాడు ఈ అనుభవాలన్నింటి గుండా యోసేపును తీసుకెళ్తున్నప్పుడు అమాయకంగా ఎంత ఏడ్చి ఉండొచ్చు యోసేపు దేవా నేను చేసిన తప్పేంటి దేవా నేను చేసిన పాపం ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి నేను చేసిన ద్రోహం ఏంటి పదిహేడేళ్ల వాడిని నేను చిన్న ప్రాయం కదా ఎందుకు నాకు ఈ ఇంత అన్యాయం జరుగుతుంది ఎందుకు నా మీద ఇట్లా పడుతున్నాయి ఎందుకు నాకు ఈ బాధలు ఏంటయ్యా నేను చేసిన దోషం కొన్నిసార్లు మనం అనుభవిస్తున్న శ్రమలకి మనం కూడా ఇంతే ప్రశ్నిస్తాం దేవా ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి నేను చేసిన దుర్మార్గం ఏంది నేను చేసిన అన్యాయం ఏంది ఎవరికీ నేను చేశాను నేను ఎందుకయ్యా నా మీద ఇలా వస్తున్నాయి నా మీద ఇలా పడుతున్నాయి నాకు ఎందుకయ్యా ఇలా అవుతుంది అని ఎన్నోసార్లు మీరు దుఃఖపడి ఉండొచ్చు ఉండొచ్చు అప్పుడు దేవుడు ఎలా స్పందించి ఉంటాడు ఎవసేపుతో ఏమని మాట్లాడుండొచ్చు దేవుడు కూడా బాధపడుతూ ఎవసేపు నా కుమారుడా నీవును నీ నీవారందరూనూ బ్రతుకున్నట్లు నీ వలన అనేక జనులు బ్రతుకున్నట్లును ఇలాంటి శ్రమలో గుండా నీవు ప్రయాణం చేయవలసి ఉన్నది నాయన నీ బాధలను బట్టి నాకు బాధగానే ఉన్నా ఈ అనుభవాల్లో గుండా వెళితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు అక్కడికి వెళితేనే నిన్ను బట్టి వారును అనేకులు నువ్వు బ్రతుకుతారు అనేకులను నీవు బ్రతికించున్నట్లు ముఖ్యంగా నా దాసుడైన అబ్రహాము సంతతిని నీవు బ్రతికించి ఉంచున్నట్లు నిన్ను ఈ అనుభవాల్లో కూడా నేను తీసుకెళ్లాల్సి వచ్చింది నీ గుండె గాయమవుతుంది నీ మనసు బాధపడుతుంది తెలుసు కానీ ఓర్చుకున్నానా వీటన్నిటి ముగింపు ఉన్నతంగా ఉండబోతుంది